मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी चित्रपटानिकि त्रिप्रांतकम सचिवालय उद्योगुलु पालाभिषेकं चेशारु। प्रकाशं जिल्ला त्रिप्रांतकंलोनि स्थानिक मंडल अभिवृद्धि कार्यालय आवरणलो सचिवालय उद्योगुलकु सीएम वैएस जगनमोहन रेड्डी इटीवल सचिवालय उद्योगुल प्रोहिबिशन डिक्लेर चेसिन संदर्भंगा ई कार्यक्रमानिकि मुख्य अतिथिगा एंपीपी कोट्ल सुब्बारेड्डी जिल्ला बीसीसीएल नायकुलु राजगोर्ल वेंकट पिच्चय्य पाल्गोनि मुंदुगा दिवंगत नेत राजशेखर रेड्डी विग्रहानिकि पूलमालनु वेसि निवाळ्लर्पिंचारु। అనంతరం సచివాలయ ఉద్యోగులు ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి మిఠాయిలు తినిపించి సచివాలయ ఉద్యోగులు ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు। అనంతరం వారు మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులకు సీఎం అనుకున్నట్లుగానే ప్రొహిబిషన్ డిక్లేర్ చేశారని ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తూ మాట తప్ప మడమ తిప్పమని రాష్ట్రం ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తున్నారని అన్నారు। मन कृतज्ञता भाव सत्कारा सब उद्देश्य मन गौरव एमपीपी गारु सिबंदी अंदर कल मरी आयन पालाभिषेक अभिमान मरी रेल पंद्री राष्ट्र चंद्रबाबुना गारी पाल मरी मैं जगनमोहन रेड्डी गारु गौरव मुख्यमंत्री गारु पादयात्री 3600 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రతి గ్రామంలో ఏమేంటి అవసరాలు ఆ గ్రామాల పరిస్థితి ఎంత బాగా పాదయాత్ర ద్వారా తెలుసుకొని మరి పాదయాత్రలోనే ఒక నిర్ణయానికి ఆయన మనసులో వచ్చేసి మరి దాని భాగంగానే గ్రామంలో వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి దాని భాగంగానే సచివాలయ సిబ్బంది సచివాలయం కూడా తీసుకొచ్చి మరి ఈనాడు గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చినటువంటి వ్యక్తి మరి ఇంతకుముందు ఏ ముఖ్యమంత్రులు కూడా ఇంత సాహసం చేసి మరి ఒక్కసారిగా 130,000 ఉద్యోగాలు కల్పించినటువంటి వ్యక్తి దమ్ము ధైర్యం ఉన్న ముఖ్యమంత్రిని కూడా ఈ సమావేశంలో మరి అదే విధంగా మీకు ఉద్యోగాలు కల్పన చేసి మరి గ్రామాల్లో ఈ ద్వారా అందరికీ న్యాయం జరుగుతుంది అన్ని కులాలకు మతాలకు హరిజన గిరిజన బలహీన వర్గాలకు అందరికీ కూడా మీ ద్వారానే న్యాయం జరిగేదానికి మిమ్మల్ని అందరిని కూడా ఏర్పాటు చేశారని కూడా సమాపకంగా మీకు తెలియజేస్తున్నా। మరి మీ ద్వారానే మాట కూడా పని లేకుండా నేరుగా బెనిఫిషియర్స్కు మరి వాళ్ళ అకౌంట్లో వేస్తా ఉన్నారు మరి వారికి కూడా బాగా న్యాయం ప్రతి గ్రామంలో న్యాయం జరిగింది మీ ద్వారానే ఇప్పుడు ముందు కూడా మీరు అన్ని రకాలుగా పేదలను గుర్తించి మరి మీ చేతుల మీదనే అన్ని జరుగుతూ ఉన్నాయి కాబట్టి సచివాలయం ద్వారానే కాబట్టి మీరు మంచి పేరు తెచ్చి అందరికీ పేద ప్రజలకు రైతులకు అందరికీ కూడా మీరు మీ ద్వారానే న్యాయం జరగాలని కూడా ఆయన ఉద్దేశం కాబట్టి వాలంటీర్స్ వ్యవస్థ ద్వారా మీ ద్వారా మరి ప్రతి గ్రామంలో న్యాయం చేస్తారని కూడా మరి ముందు కూడా మీరు చేసే పని వల్లనే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందని మీరు మంచి పేరు తేవాలని ఈ గవర్నమెంట్కి మంచి పేరు తేవాలా మీరు మంచిగా పనిచేసి ఈ గవర్నమెంట్కి మంచి పేరు తెస్తే నాకు కూడా మంచి పేరు వస్తుంది మరి ఫ్యూచర్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా 2 సార్లు ముఖ్యమంత్రి చేసుకుంటేనే మనం అందరం బాగుపడతామని కూడా తెలియజేస్తుంటూ మరి ఒక్కసారి మీరందరూ బాగా వస్తలో గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీలో గ్రామ సెక్రటరీ ఉండేవాడు లోన గ్రామ సెక్రటరీ ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో అసలు ఉండడా అనేది ఉండేది తెలిసేదిగా ఇంకా చెప్పాలంటే గ్రామ పంచాయతీలో కార్యాలయం కూడా ఉండేది కాదు అటువంటి వ్యవస్థలు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో రాష్ట్రంలో ఉండేటువంటి సచివాలయ వ్యవస్థను గ్రామ స్థాయిలో తీసుకొచ్చి ప్రతి గ్రామంలో ప్రతి పేదవాడికి లబ్ధి చెందాలని గడప గడపకి కార్యక్రమాలు చేకూర్చాలని
150,000 పోస్టులను సృష్టించి మాట తప్పకుండా పరీక్షలు పెట్టి 3 నెలల్లోనే ముగించి మీ అందరికీ ఉద్యోగాలు కల్పించాడు. అంత మాత్రం ప్రొబేషన్ డిక్లరేషన్ జారీ చేశాడు. కాబట్టి వాస్తవానికి ఈ సచివాలయ వ్యవస్థ పరీక్ష రాకముందు మనకైనా ఒకసారి ఆలోచన చేస్తే బీటెక్ చదివిన వాళ్ళు, డిగ్రీ చదివిన వాళ్ళు, ఆయా కోర్సు చదివిన వాళ్ళు హైదరాబాదు, మద్రాసు, బెంగళూరు చిన్న చిన్న ఉద్యోగాలకు ఎదుర్కొంటూ పగలు కాకుండా పోయేవాళ్ళు. ఏ ఉద్యోగం లేకుండా నిరక్షరాస్తులుగా ఉండి పెళ్ళిళ్ళు కాకుండా ఎంతో శోభను పెంచేవాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో మీ అందరికీ జీవిత కాలానికి సరిపోయేటువంటి ఒక మంచి శుభకార్యాన్ని తీసుకొచ్చి మీ అందరికీ ఉద్యోగాలు ఇచ్చి ప్రొబేషన్ డిక్లరేషన్ చేసి ఈ ప్రొబేషన్ కార్యక్రమానికి అధ్యక్ష వైద్యనారాయణ గ్రామ సభ్యులకు ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవులు, పూజ్యులు, పెద్దలు, మన మండల శ్రీ కోట్ల సుబ్బారెడ్డి గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన మన జిల్లా మండల సచివాలయ సిబ్బందికి, మన గ్రంథాలయ చైర్మన్ విజయ గారికి, అందరి ఆఫీసర్లకు, తగ్గినా ఇక్కడికి వచ్చిన సిబ్బందికి అందరికీ చాలా పండుగ రోజు. ఈరోజు ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఆయన చెప్పిన ప్రకారంగా 2 సంవత్సరాల తర్వాత మీకు పర్మనెంట్ పోస్ట్ ఇస్తాము, మీకు జీతాలు కూడా రెట్టింపు చేస్తానని వాగ్దానం చేసి ఆ వాగ్దానం నెరవేర్చిన ఘనత మన ముఖ్యమంత్రి శ్రీ జగనన్న గారికి తెలియపడుతున్నాను. మీరు కూడా కనిపెట్టి గ్రామంలో ఉన్న ప్రజలకు ఏ విధమైన ఆటంకం లేకుండా అన్ని కార్యక్రమాలు